హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రవంతి సమేత గురు, మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పండుగ ఎలా జరుపుకున్నారు? అందరూ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇంకేం లేదండి, ఈ మధ్య కొంచెం పండుగ ఫెస్టివల్ సీజన్ కదండి, క్లీనింగు, ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అవి వాటిల్లో పడి కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్ల వంట వీడియోస్ అన్నీ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా నుంచి మీకు కంటిన్యూస్గా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తానండి. దాంతోపాటు హెల్త్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం లేదండి, ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పచ్చిపప్పాయి తోటి పెసర్లేసి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దానికంటే ముందుగా కొంచెం, అంటే ఎక్కువేం చెప్పనండి, దానికంటే కొద్దిగా కొన్ని నాకు తెలిసిన రెండు యూజెస్ పచ్చిపప్పాయి గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ పచ్చిపప్పాయి, అంటే పచ్చిపప్పాయి అనే కదండి, పప్పాయి మనం డైలీ ఫుడ్లో తీసుకోవడం వల్ల మన స్టమక్, అంటే మన ఉదరానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రాకుండా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి ఫైబర్ అనేది చాలా అవసరం కదండి. ఇంకోటి ముఖ్యంగా మధుమేహ, ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మలబద్ధక సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చిపప్పాయి జ్యూస్ మన ఫుడ్లో డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి. అంటే మన షుగర్ లెవెల్ని తగ్గించేసి దాని ప్లేస్లో ఇన్సులిన్ని బాగా ఉత్పత్తి చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పి మీకు బోర్ కొట్టించనండి. ఇంక లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్దామా? నేను ఇక్కడ రెండు పప్పాయిలు ఇప్పుడే చెట్టు పైన తీసుకొచ్చుకున్నానండి. ఇటు నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పాయిని నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసేసుకున్నామండి. ఈ విధంగా చక్కగా అంతా పీల్ తీసేసుకోవాలి. అంటే మొత్తం శుభ్రంగా పీల్ తీసేసుకొని, నేను ఇక్కడ ఈ నేను పీల్ తీసే కాయ వరకే చేస్తున్నానండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని తురుముకుందామండి. ఈ విధంగా తురుముకోవాలి. తురుముకోవడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే మాత్రం ఇక్కడ చక్కగా తురిమేసుకున్నాను. చూడడానికి చూడండి ఎంత బాగుందో. పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ముక్కలను నేను ఇలా తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి తీసుకుని, అదేవిధంగా కొన్ని వెల్లుల్లి అండి. ఈ మొత్తాన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఫ్రై అయినాక మనం పోపు దినుసులు, ఇవి ఆవాలు, పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. అదేవిధంగా ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్ పీసెస్ని యాడ్ చేశాను. చూడండి చక్కగా ఫ్రై అయినాక ఇక్కడ ఎండుమిర్చి నేను ఇక్కడేం తుంచేయడం లేదండి, మనకు స్పైసీనెస్ ఎక్కువ అయిపోద్దని డైరెక్ట్గా వేసేస్తున్నాను. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు అనేది యాడ్ చేశాను. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాక దాంట్లోకి నేను ఇక్కడ ఒక పావు టీ స్పూను పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది మనం ముందుగానే తురిమి పెట్టేసుకున్నాం కదా పప్పాయి, ఆ తురుముని యాడ్ చేస్తున్నాను. చూడడానికి చూడండి, మనకి పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అది తురిమితే ఎలా ఉంటుందో అలా ఉంది కదా, చాలా బాగుంటుందండి. కర్రీ కూడా భలే టేస్ట్ వస్తుంది. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెం, అంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని, ఇదంతా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి, అంటే ఆ కర్రీ, అంటే ఆ తురుముకి అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవనిద్దాము. అంటే అది కొంచెం మగ్గిపోయేటట్టుగా ఉంచేద్దామండి. చక్కగా ఫ్రై అయ్యేది ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసేసి, మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాము. ఇదంతా ఒకసారి కర్రీకి మిక్స్ చేసేసుకొని చూడండి నీట్గా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఆ పచ్చి కొబ్బరి స్మెల్ పోయేదాకా, అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు, ఆ కర్రీ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. చాలా తొందరగా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. మనం ఎందుకంటే ఇక్కడ పీసెస్ లాగా కాకుండా తురుముకున్నాం కదా,
నేను ఇగో పెసర్లు అండి. పెసర్లు నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇక్కడ నేను ఆ కప్పుతోటి 1.5 కప్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం ఇంకా పెసరులు ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ వేడి చేస్తుందన్న భయం కూడా లేదండి. కొంతమందికి బొప్పాయి తింటే వేడి అనుకుంటారు కదా, ఆ భయం కూడా ఏం లేదు. ఎందుకంటే పెసరపప్పులు యాడ్ చేస్తున్నాం కదా, చలవ చేస్తుంది. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ అంతా యాడ్ చేసి చక్కగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకేముందండి, సర్వింగ్ బౌల్ అది చూస్తారు కదండి. ఈ విధంగా మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాము. చాలామంది పప్పాయి తింటే వేడి చేస్తుంది అని భయపడుతుంటారు. అలాంటి భయాలు ఏం అవసరం లేదండి. మనం ఇక్కడ మూంగ్ దాల్ అంటే పెసరపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి పెసరపప్పు మనకి చాలా చలవ చేస్తుంది. అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా ఈ రెసిపీని మంచిగా ట్రై చేయండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి.